హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. వసుధార రెస్టారెంట్ డ్యూటీకి వెళ్తుంది. రిషి సార్ వస్తారా రారా అని అనుకుంటూ ఉండగా రిషి రెస్టారెంట్కి వెళ్తాడు. ఇక రిషి వసుధారతో, వసుధార నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకుని రావా అని అంటాడు. సరే సార్ అని అంటుంది వసుధార. అలాగే నీ కూడా తీసుకొచ్చుకో ఒక కప్ అని అంటాడు రిషి. నాకెందుకు సార్, మీరు తాగండి, మీరు తాగితే నేను తాగినట్లే అని అంటుంది వసుధార. అయితే ఇద్దరం షేర్ చేసుకుందామని అంటాడు రిషి. వద్దులేండి సార్, మీరు కాఫీ తాగడానికి వచ్చారు, మీ కప్పులో ఉన్న కాఫీ నేను తాగితే ఏం బాగుంటుంది, నేను కూడా తెచ్చుకుంటానని చెప్పి ఇక వసుధార రిషికి అలాగే తనకు కూడా కాఫీ తీసుకొచ్చి ఇక రిషి పక్కన కూర్చుంటుంది వసుధార. నీతో ఒక విషయం మాట్లాడాలి వసుధార, కాఫీ తాగుతూ చెప్తాను అని అంటాడు రిషి. ఏంటి రిషి సార్ మళ్ళీ ఏదో చెప్తాను అని అంటున్నారు, మళ్ళీ ఏమంటారో ఏంటో ఏంటో, ఈ మధ్య రిషి సార్ ఏదైనా మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉంటుంది, గుండె దడబుడుతుంది అని చెప్పి ఇక వసుధార భయం భయంగా చూస్తూ ఉంటుంది రిషి వైపు. ఇక రిషి వసుధార వైపు చూస్తూ, వసుధార నేను నిన్నేమీ తిట్టను, నువ్వేమి భయపడమాకు అని అంటాడు రిషి. ఇక వసుధార అమ్మయ్య అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పండి సార్ అని అంటుంది వసుధార. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం వసుధార అని చెప్పి ఇక ఇద్దరు కూడా కాఫీ తాగుతూ అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరూ కూడా చెప్పండి సార్ అని చెప్పి వసుధార అడుగుతూ ఉంటే, అది వసుధార మీ మేడంకి నా మీద నమ్మకం లేనట్టుంది అని చెప్పి రిషి అనగానే ఇక వసుధార బాపోయి మళ్ళీ జగతి మేడం టాపిక్ వచ్చింది అని చెప్పి మనసులో భయం భయంగా అనుకుంటూ ఉంటుంది రిషి వైపు చూస్తూ. మేడంకి మీ మీద నమ్మకం లేకపోవటం ఏంటి సార్ అని అంటుంది వసుధార. మరి లేకపోతే ఏంటి అని అంటాడు రిషి. అసలు దేని గురించి సార్ అని అంటుంది వసుధార. నీ గురించే వసుధార అని అనగానే ఇక వసుధారకి భయం ఇంకా ఎక్కువైపోతుంది. ఏంటి సార్, నా గురించి జగతి మేడం మిమ్మల్ని నమ్మటం లేదా, ఏ విషయంలో సార్ అని అంటుంది వసుధార. నేను నిన్ను ఎట్టి పరిస్థితులను కూడా వదలకూడదంట, చాలా ప్రేమగా చూసుకోవాలి అంట అని ఇక రిషి చెప్తూ ఉంటే ఇక వసుధార మాత్రం జగతి మేడం ఈ టాపిక్ మళ్ళీ రిషి సార్ దగ్గర ఎందుకు తీసుకొచ్చారు అనవసరంగా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. చెప్పు వసుధార, నా గురించి నీకు తెలుసు కదా, ఏదైనా సరే ఒక్కసారి నా మనసులో అనుకుంటే ఎవరినైనా సరే ఇష్టపడినా ప్రేమించినా సరే వాళ్ళని జీవితాంతం కూడా వదిలిపెట్టను, వాళ్ళ చెయ్యిని అసలు విడవను. ఈ రిషేంద్ర భూషణ్ ఒక్కసారి మాట ఇచ్చాడు అంటే జన్మలో మర్చిపోడు. నువ్వు చెప్పు వసుధార, నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి రిషి అంటూ ఉంటే, సార్ మీ గురించి నాకు బాగా తెలుసు సార్, కాకపోతే జగదీ మేడము నాకు తల్లి లాంటి వాళ్ళు, ఏ తల్లి అయినా సరే కూతురు గురించి ఆలోచిస్తుంది కదా, అలాగే జగతి మేడం కూడా నా గురించి మిమ్మల్ని ఆ విధంగా అడుగుంటారు, జగతి మేడంని తప్పు పట్టకండి సార్ అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, అవునులే వసుధార, మీ మేడం నువ్వు వెనకేసుకొస్తావు కదా బాగా, నేను నీకు చెప్పాను చూసావా నాకు బుద్ధి లేదు అని చెప్పి ఇక రిషి అనుకుంటూ ఉంటే, అయ్యో సార్ అలా అనుకోకండి సార్ ప్లీజ్ అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది రిషితో. ఏ కారణం చేతైనా మన మధ్యన దూరం పెరుగుతుందేమోనని చెప్పి జగతి మేడం భయం సార్ అంతే అని అంటుంది వసుధార.